నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ యాంకర్ రామావత్. ఇవాళ మన గెస్ట్ రీసెంట్గా వచ్చిన సినిమా అమ్మమ్మగారిల్లు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూసి చాలా రోజులు అయిపోయింది ఇటువంటి సినిమా వచ్చి అని. చాలామంది నచ్చి సినిమాకి మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్గా సినిమా చూస్తున్నారు. ఆ సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ సుందర్ గారు మన దగ్గర ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, హౌ యూ? యా, ఫైన్ సార్. పబ్లిక్లో వస్తున్న రెస్పాన్స్ అమ్మమ్మ గారిల్లు గురించి మీరు వింటూ ఉంటారు, చూస్తూ ఉన్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, బికాస్ 2 ఇయర్స్ బ్యాక్ నేను విజువల్గా మైండ్ ఏమైతే అనుకున్నానో అది ఈరోజు థియేటర్లో ఆడియన్స్ నచ్చుతుంది అనేది ఏమైతే అది జస్ట్ ఇమాజినేషన్ ఉందో అది జస్ట్ డ్రీమ్ కమ్ టు ట్రూ లాగా ఆడియన్స్ రెస్పాన్స్ థియేటర్లో చాలా థియేటర్లో చూశాను. నేను ఎక్కడైతే ట్రిగ్గర్ అవుద్దు అనుకున్నానో అవన్నీ ట్రిగ్గర్ అవ్వడం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అసలు అమ్మమ్మ గారిల్లు అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? ఇది ఇలా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేయాలని జనరల్గా ఒక ఈ అంటే ఈ కాలంలో చూస్తున్న ఒక డైరెక్టర్గా రావాలి అంటే ఏదైనా మంచి లవ్ స్టోరీలో లేకపోతే ఒక మంచి కామెడీ మూవీనో అనుకుంటారు, కానీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీని మంచి మూవీని మా ముందు తీసుకొచ్చారు. అలా అసలు ఈ అమ్మమ్మ గారిల్లు ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఈ లైన్ వచ్చి నాకు 10 ఇయర్స్ బ్యాక్ మైండ్లో ఉందండి లైను, బట్ కంప్లీట్ స్క్రిప్ట్ అయితే లేదు. నేను నా దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ స్టోరీస్ ఉన్నాయి. లవ్ స్టోరీతోనే ఫస్ట్ ఎంటర్ అవటం అనేది చేయొచ్చు, చేయకూడదనేం కాదు. బట్ ఈ హ్యూమన్ ఎమోషన్స్ చెప్పాలి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో 3 ఇయర్స్ బ్యాక్ నేను యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్స్కి వెళ్ళి ఈ లైన్ చెప్పాను, లవ్ స్టోరీ కూడా చెప్పాను ప్రొడ్యూసర్లు, ఈ లైన్ బాగుందండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కొత్తగా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా అనేది కొత్త ఏం కదండి, పాస్ట్ 85 ఇయర్స్లో చాలా ఫ్యామిలీ చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఇందులో పర్టికులర్గా కొంచెం వాట్ ఇస్ ద యూఎస్పి స్ట్రాంగ్గా ఉండేసరికల్లా ప్రొడ్యూసర్స్ సెడ్ దిస్ ఇస్ ఫర్ రైట్ స్క్రిప్ట్ లాంచ్ అవర్ బ్యానర్ అండ్ ఆల్సో యాజ్ అ డెబ్యూటర్ మీ బెటర్ అని ఫీల్ అయ్యారు. నిజంగా నేను అదే ఫీల్ అయ్యాను, ఎందుకంటే బేసిక్గా నాకు హ్యూమన్ ఎమోషన్ అంటే చాలా ఇష్టం పర్సనల్గా. సో డైరెక్టర్ ఇస్ ద ఎక్స్టెన్షన్ క్యారెక్టర్ ఆఫ్ మూవీని ఎలా అంటారు అది రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో, మీరు చూసే ఉంటారు. ఈ సినిమా అంటే నాగ శౌర్యాన్ని తీసుకోవడం అంటే ముందే స్టోరీ రాస్తున్నప్పుడు అనుకున్నారా, లేకపోతే ఓవరాల్గా స్టోరీ కంప్లీట్ అయ్యాక ఆయన అప్రోచ్ అయ్యి తీసుకున్నారా? లేదు, యాక్చువల్ స్టోరీ రాసినప్పుడు హీరో మైండ్లో ఎవరు లేరండి. వన్స్ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్ నాగ శౌర్య బెటర్ అని నేను నమ్మాను. చాలామంది హీరోలు ఉన్నారు ఈ తినకపోతే వేరే వేరే చేయొచ్చు, బట్ ఎందుకో తను ఆయన ఫిజికల్ అపీరెన్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇది చాలా సెన్సిబుల్గా ఉంటుంది అని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, దే ఆల్సో హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అనేది అండ్ శౌర్య గారు చాలా బాగుంటారని శౌర్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కూడా కథ అంతా విని నచ్చానికి ఫ్యామిలీ డ్రామా కూడా నేను పూర్తి కంప్లీట్గా చేయలేదండి, నాకు చాలా బాగుంటుందని చెప్పి ఫస్ట్ సిట్టింగ్లోనే స్క్రిప్ట్ ఓకే అండి. ఓకే. అండ్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే అప్పుడిప్పుడు ఓయ్ మూవీలో నటించిన హీరోయిన్, తెలుగు ప్రేక్షకుల దగ్గర అయిన హీరోయిన్ని ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు బేబీ ఫ్యామిలీగా, ఆమెను ఎలా అప్రోచ్ అయ్యారు అంటే ఆమెను కూడా సేమ్ ఓన్లీ స్టోరీ బేస్డ్ తీసుకున్నారా? అవునండి, అంటే యాక్చువల్లీ స్టోరీది నిజంగా ప్యూర్ లవ్ స్టోరీ కాదు, రోమ్ కామ్ అంతకన్నా కదా, కంప్లీట్ ఎమోషనల్ ట్రావెలింగ్ ఫ్యామిలీ డ్రామా. సో ఈ కథకి హీరోయిన్ కూడా మరల క్యారెక్టర్ ప్లే చేసింది ఫ్యామిలీ, తెలుగు అమ్మాయిలాగా అట్లీస్ట్ తెలుగులో ఉంటే బెటర్ అని చెప్పి చాలామంది చూసాం. బట్ ఈ అమ్మాయిని తీసుకోవడం ఏంటంటే ఈ అమ్మాయి చేయట్లేదు సమ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిందని చెప్పారు. ఈ అమ్మాయి అందరికీ తెలియదు, తెలుగు వాళ్ళు ప్రతి ఇంటికి ఈ అమ్మాయి తెలియదు, ఇల్లు ఉంటే ఎవరు ఉంటారు. సో దట్ అంటే గర్ల్ నెక్స్ట్ డోర్లో ఉంటుంది, ఈ స్క్రిప్ట్ బాగా ఫిట్ అవుతుంది నేను. బట్ చెప్పడం ఫ్యామిలీ ఏ స్మెల్ పడితే ఎస్మెల్ చేయదండి, అమ్మాయి చాలా పర్టికులర్గా కథ నచ్చాలి, బ్యానర్ నచ్చాలి, డైరెక్టర్ నచ్చాలంటే నేను చెన్నైకి కట్ చెప్పాను. అమ్మాయి కూడా సేమ్, ప్రొడ్యూసర్ నేను ఇద్దరు వెళ్ళాం, స్టోరీ చెప్పగానే నచ్చిందండి నాకు, మళ్ళీ రీబ్యాక్ ఫిల్మ్లో ఉంటుంది అది అనగానే ఫస్ట్ డీన్లో ఓకే. సో ఫ్యామిలీ తీసుకుంటే ఏదంటే జల్ అవుతుంది అందరికీ, గర్ల్ నెక్స్ట్ డోర్లో ఉంటుంది ఉద్దేశంతో తీసుకుంటాం. అంటే అమ్మమ్మ గారిలో యాక్చువల్లీ ఈ జోనర్ ఆఫ్ మూవీస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఎమోషన్స్ లేదా రిలేషన్స్ గురించి ఆల్రెడీ ఇది వరకు చాలా మూవీస్ వచ్చాయి. అండ్ మీరు రాస్తున్నప్పుడు కానీ లేకపోతే తీస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీకు కొంచెం ఏదైనా అనిపించిందా, అరే ఇది ఆల్రెడీ ఈ టైప్లో మూవీస్ వచ్చాయి మళ్ళీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఏమన్నా ఎప్పుడన్నా కొంచెం థాట్ వచ్చింది? అనిపిస్తుంది, గుడ్ క్వశ్చన్. ఎందుకు అనిపించలేదు అంటే అండి, నేను అదే చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా ఇన్ టాలీవుడ్. చాలా బిఫోర్ ఫిల్మ్స్ వచ్చాయి, చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి, సీతారామ మనోహరాలు కానీ కలసుందరా కానీ చాలా ఫిల్మ్స్ వచ్చాయి. బట్ ఆ సినిమాలకి ఈ సినిమాకి డిఫరెన్స్ యూఎస్పి ఏంటంటే బేసిక్ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, తీసుకోవటంలో ఆనందం ఉంటుంది, తీసుకోవటంలో ఆనందం కన్నా ఇవ్వటంలో జ్ఞాపకం చాలా గొప్పది అని నమ్మే క్యారెక్టర్ సంతోష్, అది హీరో నాగ శౌర్య గారు చేశారు. సో హీరో పాయింట్, హీరో డ్రివెన్ ఫిల్మ్ అండి, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే రిలేషన్స్ ఉంటాయి, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే టైటిల్. సో నాకు 1% కూడా డౌట్ లేదు అసలు ఇట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అసలు నాకు లేదు. ఎందుకంటే జనరల్లీ హ్యూమన్ అనేవాడు ప్రపంచంలో ఈ గ్లోబ్ మీద మనిషి అనేవాడు ఉంటే హ్యూమన్ అనేవాడు, హ్యూమన్ అని ఎందుకంటాం, హ్యూమన్ బీయింగ్స్ అని ఎందుకన్నాం, వాళ్ళకి ఆ ఎమోషన్ ఉంటాబట్టి హ్యూమన్ బీయింగ్స్ అన్నాయి. సో అది వెదర్ ఇస్ బాయ్ ఆర్ గర్ల్,
డిఫరెంట్ కనెక్ట్ అవుతుంది వాళ్ళకి, ఆ టచ్ ఆ వెట్ట ఉంటుందని స్ట్రాంగ్ బిలీవ్ చేస్తున్నా. నిజం కూడా అండ్ మీరు అంటే పర్సనల్గా మీ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఉన్న రిలేషన్స్ కానీ వాటిని కూడా ఈ మూవీలో చాలా వరకు యాడ్ చేశారు. అసలు సినిమా చూస్తున్నంతసేపు అరే ఇది కూడా మన లైఫ్లో ఇలాంటిది కూడా జరిగింది అని చాలా జనాలు కూడా చాలా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే అవి మీ పర్సనల్గా మీరు రాసుకున్న స్టోరీస్, మీ లైఫ్లో జరిగిన స్టోరీసేనా? నిజమండి, అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్, దాన్ని కొంచెం డ్రామటైజ్ చేసి నేను అది కొంచెం డిఫరెంట్గా చూడగానే మీకు అరే మనం చేసామా, మన పెద్దన్న ఎలా ఉంటాడు కదా, మన చిన్న ఎలా ఉంటాడు కదా, లేదా మనం చేస్తే బాగుండని చాలా రిలేట్ అవ్వడానికి దగ్గరకు ఉంటాయి కాబట్టి ఆ జెన్యునిటీ ఉంటుంది అండి, ఆ ప్యూరిటీ అయితే 100% ఉంటుంది. ఎక్కడ ఫేక్ క్యారెక్టర్ లాగా ఫేక్ బిహేవియర్లు ఫేక్ డైలాగ్స్ ఉండవు, చాలా ఫ్రెష్గా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే ఈ సినిమాకి మేజర్ అంటే మీరు తీసిన అంటే స్టోరీస్ కానీ సీన్స్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ చాలా ప్లేస్ అయింది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ సీన్స్ ప్రతి సీన్ ఎలివేట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీరు చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ చాలా అంటే మమ్మల్ని వన్ సైడ్ చేశారు ఆయన మ్యూజిక్ తోట. మీరు యాక్చువల్లీ ఈ సినిమా మ్యూజిక్ కళ్యాణ్ మల్లిక్ గారు అండి, ఆయన అలా మొదలైన అస్తమ చాలా బాగుంటాయి అది ఎప్రోచ్ అయింది ఈ ఆ కైండ్ ఆఫ్ జోనర్ సాఫ్ట్గా కూల్గా ఉండే సినిమా. సో కళ్యాణ్ మల్లిక్ గారిని తీసుకోవడం జరిగింది, ఆయన 2 పాటలు చేశారు. తర్వాత ఆయన షెడ్యూల్ బిజీ అవ్వడం వల్ల మన సినిమా డేట్ దగ్గర రావడం వల్ల నేను అలా సాయి గారిని అప్రోచ్ అవుతానని కానీ ఓకే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి అన్నారు. సో వన్స్ సాయి గారి దగ్గర అప్రోచ్ అవ్వగానే ఆయన మొత్తం సినిమాని మొత్తం మార్చేశారు. నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఈ హాస్ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. అది నాకు మాత్రం ఎందుకు తెలుస్తుందంటే నేను ఆన్ పేపర్ ఏం రాశాను, ఆన్ స్క్రీన్ లొకేషన్లో రావు రమేష్ గారు, హ్యామ్ గారు, శివాజీ రాజా గారు, చలపతిరావు గారు, బిగ్ క్యాస్టింగ్, పాస్ట్ 20 ఫేజెస్ నుంచి దేవుడైన సో మెనీ ఫిల్మ్స్ అండి, పెద్ద పెద్ద డైరెక్టర్లతో పెద్ద బ్యానర్లో పనిచేసిన వాళ్ళు. ఇది కొత్త రేటు నేను ఇలా వచ్చి ఇలా చేయి అలా చేయి అంటే వాళ్ళు 1% కూడా ఎక్కడ లేకుండా 1000% నేను ఎలా చెప్పాను ఏం చెప్పాను అన్నీ చేశారు. ఆల్ క్యారెక్టర్కి నాకు కంప్లీట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందండి. ఇది ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్లో సాయి కార్తిక్ చేంజ్ చేశారంటే మమ్మల్ని అందరిని పక్కన పెట్టి నేను కాయిన్ వన్ సైడ్ అయితే కాయిన్ కదర్ సైడ్ తను అయిపోయాడు. తను ఎలివేట్ చేసిన ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మధ్య మీరు చూస్తే తెలుగు సినిమాల్లో ఇన్ని థీమ్ మ్యూజిక్స్ ఎక్కడ లేవండి. మీరు సినిమా చూస్తే 10 థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఒకప్పుడు ఇళరాజా గారు చేసుకోరండి, ప్రతి సినిమాకు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక క్యారెక్టర్ థీమ్ ఉంటుంది. ఈ సినిమాలో హ్యామ్ గారికి ఒక థీమ్ ఉంటుంది, శివాజీ రాజు గారికి ఒక థీమ్ ఉంటుంది, రావు రమేష్ గారికి ఒక థీమ్ ఉంటుంది, టోటల్ సినిమాకు థీమ్ ఉంటుంది, హీరో పెయిన్కి థీమ్ ఉంటుంది, అమ్మమ్మ హ్యాపీనెస్కు థీమ్ ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి, ఐ వండర్లే చాలా వండర్ అయిపోయింది నిజంగా చూడగా. అండ్ మీరు అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఎన్నో ఎన్నో స్ట్రగుల్ పడితే కానీ మీకు ఈ ఆఫర్ రాలేదు. 12 ఇయర్స్ అండి, 12 ఇయర్స్ స్ట్రగుల్ పడ్డారు. అసలు ఇంత టైం ఎందుకు పట్టింది, 12 ఇయర్స్ ఎందుకు టైం పట్టింది? అంటే యాక్చువల్ 4 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది, షూటింగ్ క్యాన్సిల్ అనమాట. యాక్చువల్గా అది అయి ఉంటే ఈ పాట డైరెక్టర్ అయిపోయి ఉండేవాడిని, అది క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ అది. సో దానివల్ల ఏదంటే 4 ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ అయింది. ఓకే, అంటే యాజ్ ఏ డైరెక్టర్గా అంటే ఏ జోనర్ మీకు ఎక్కువగా ఇష్టం చేయడానికి సినిమాలు? బేసిక్ నాకు అన్ని జోనర్స్ ఇష్టమేనండి, అది రోమ్ కామ్ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఐ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ దేర్. నాకు ఒకటే నేను లేదు. అంటే ఈ సినిమా ఓవరాల్గా మొత్తం అవుట్పుట్ వచ్చేసాక లేకపోతే షూట్ చేస్తున్నప్పుడు కానీ స్టార్ట్ చేయకముందు, అంటే ఈ కాలంలో మనం చూస్తున్నాం చిన్న సినిమాలకి అంత థియేటర్లు దొరకని పరిస్థితి, చిన్న సినిమాలకి చాలా స్కోప్ లేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఏ ధైర్యంతో ఈ సినిమాని తీసుకొచ్చారు? ఏమీ లేదు, ఇప్పుడు థియేటర్లు దొరకకపోతే ఏమీ కాదు సార్, సినిమా బాగుందనుకోండి డెఫినెట్ చూస్తారండి, డిఫరెంట్ చూస్తారు. 4 థియేటర్ల సినిమా రిలీజ్ చేసినా కూడా బాగుంటే నెక్స్ట్ డే థియేటర్లు పెడితే 100 థియేటర్లు వేసి ఒక రోజు ముంచితే ఫ్లాప్ అయితే నెక్స్ట్ డే తీసేస్తారు. బికాస్ ఐఎమ్ ఎగ్జిబిటర్, ఊళ్ళో మా థియేటర్ ఉంది పెట్టకుండా, మా మామయ్య గారిది మెయింటైన్ చేస్తారు ఆయన. సో సినిమా బాగుంటే ఎంత బాగుంటుంది, సినిమా బాగుపోతే అది పెద్ద సినిమానా చిన్న సినిమానా ఎవరైనా సార్, ఇదే నమ్మకం ఉంది. సినిమా బాగుంటుంది ఇదే నమ్మకంతో ఇదే నమ్మకం, సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు థియేటర్లు పెడితే. అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు మీరు తీసేది ఒక 50 డేస్ కానీ 100 డేస్ కానీ ఎంతో కష్టపడి తీసుంటారు, కాకపోతే ఈ మధ్యకాలంలో రివ్యూస్ అనే ఒక కాన్సెప్ట్ అంటే ఒక వర్డ్ వచ్చి సినిమాని డామినేట్ చేసి ద ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోగానే రివ్యూస్ ద్వారా సినిమాని బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు, రివ్యూస్ అనేది సినిమాకి ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూస్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మంచిదండి, ఇప్పుడు సీ మీడియా అనేది కాయిన్ కింద కాయిన్ కాన్సెప్ట్ అండి, మీడియా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు, ఒకళ్ళు వేరు ఒకళ్ళు వేరు కాదు మీడియా అనేది. సో అందరూ బ్రదర్స్ లాగా అందరూ వీళ్ళకి వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ లేకపోతే చేయలేమండి సినిమా. బట్ రివ్యూ రావడం ఎవరి ఒపీనియన్లు చెప్తారు, కానీ ఫైనల్గా మన రివ్యూలు అద్భుతంగా రాసి జనాలు నచ్చబోయే సందర్భాలు ఉన్నాయి, లేదా జనాలకు అద్భుతంగా నచ్చి రివ్యూలు బాగాలేని ఉన్నాయి. ఇది కాంబినేషన్ పెట్టండి, ఇక్కడ ఎవరి ఒపీనియన్లు చెప్పచ్చు, ఫైనల్గా డేషన్ మార్నింగ్ షో అయింది ఆడియన్స్ చెప్పేస్తారు కదా, మీ ఒపీనియన్ మీరు చెప్తారు, నా ఒపీనియన్ నేను చెప్తాను, ఫైనల్గా ఆడియన్స్ బాగుందంటే అది ఫైనల్, అలా బాగోలేదంటే బాగోలేదు అంతే. అమ్మమ్మ గారు బాగోలేదు అది ఫిక్స్ బాగోలేదంటే, లేదా అమ్మ ఊరిలో బాగుంది బాగుంది అది ఫైనల్ జడ్జ్మెంట్ అండి.
ఆ బిఫోర్ మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, నా ఒపీనియన్ నాకు ఉండొచ్చు. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం తప్పే కదా, అది తప్పే కదా. ఎవరికైనా అనుకుంటారు అంటే ఈ సినిమాని, అంటే మీరు ఫస్ట్ టైం అంటే ఈ 12 ఇయర్స్ జర్నీ చాలా స్ట్రగుల్ పడ్డారు, ఫస్ట్ టైం ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు ప్రేక్షకుల ముందు, ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు ఈ సినిమా చూసి, అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మమ్మీ డాడీ కావచ్చు, మీ వైఫ్ గారు కావచ్చు, ఏం చెప్పారు? ఓకే, మా బ్రదర్స్ మా మదర్ అందరు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, రే మన ఇంట్లో క్యారెక్టర్లో ఉన్నారా, మన మన కజిన్ ఇలా కదా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేదు సినిమా ఇందరు. స్టోరీ అంటే నేను తెలియదండి, స్టోరీ చేస్తాను తప్ప ఆ క్యారెక్టర్ నేమ్స్, క్యారెక్టర్స్ బిహేవియర్స్ ఎవరు తెలియదు. దే షాక్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని బయటపడడానికి గంట పట్టింది వాళ్ళకి, తర్వాత చెప్పారు నేనే ఫోన్ చూసారు సినిమాలు. ఈ ఓవరాల్ మూవీ జర్నీ అంటే ఈ ఈ సినిమా తీసేంత వరకు మీకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు? మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ సినిమాకి రాజేష్ గారు, కుమార్ గారు ప్రొడ్యూసర్స్ అండి ఇద్దరు. నాకు కో ప్రొడ్యూసర్ కుమార్ గారు ఒక బ్రదర్ లాగా, నేను డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కాదండి, ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా. ఏ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎవరండి కొత్త డైరెక్టర్కి, చాలా చాలా ఇష్యూస్ అయినా కూడా ఆయన డైరెక్టర్ సపోర్ట్ ఇచ్చి, లేదు డైరెక్టర్ చెప్పిన ఇదే ఉంటుంది, ఏ ప్రొడ్యూసర్ ఎవరు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎవరు చెప్పిన టెక్నీషియన్ చెప్పిన ఆర్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా 4 ఇయర్స్ నాతో ట్రావెల్ అయ్యి నన్ను ముందుండి, హీరో సినిమాలో అమ్మమ్మ ముందుండి ఎలా గెలిపించాడో వాళ్ళిద్దరు నా ముందుండి అలా గెలిపించారు. ఓకే, నా లైఫ్లో మర్చిపోయిన వాళ్ళతో. అండ్ కెరీర్ పరంగా వస్తే, లైఫ్ పరంగా వస్తే మిమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. అందుకోసం నేను సినిమాలు ఫస్ట్ కార్డ్ వేసి ఉంది, ఫస్ట్ కార్డు ఉంటుంది, నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాను. సపోర్ట్ లేకపోతే ఎవరేం చేయలేము, అది మోరల్ సపోర్ట్ కావచ్చు, ఎకనామిక్ ఫిజికల్ సపోర్ట్ కావచ్చు, లేదా ఎకనామిక్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్, ఏదైనా సరే. అసలు మూవీ ఓవరాల్గా పబ్లిక్లో ఉన్న ఒక ఒపీనియన్ మూవీ గురించి కానీ, ఆ ఒపీనియన్ని మీ ముందు ఇప్పుడు నేను అడగబోతున్నాను. అంటే మూవీ కథ అయితే చాలా బాగుంది, చాలా బాగా తీశారు, కాకపోతే మూవీ చాలా స్లో నరేషన్ ఉంది, చాలా స్లోగా రన్ అవుతుంది అని చాలామంది చెప్పారు పబ్లిక్, ఏమంటారు మీరు? యాక్చువల్గా స్లో నరేషన్ అంటే అండి, ఇది యాక్షన్ ఫిల్మ్ కాదండి, సక్ 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 సరఫరాపులు ఉన్నాయనుకోండి ఫీల్ సస్టైన్ అవ్వదు. సో ఫీల్ డెఫినెట్గా ఇలా చెప్తేనే వర్కౌట్ అవుతుందండి, ఇంతకన్నా ల్యాగ్ అనుకోండి టీవీలో ఆఫ్ చేస్తే మన సినిమాలు చూడడం. ఇది స్లో నరేషన్ కాకుండా, స్లో అనేది కాకుండా ఆ పేజింగ్ అనేది ఏమైతే ఉందో అది ఉంటే అన్ని ఎమోషన్ రీచ్ అవుతాయి, లేదంటే ఫట్ వెళ్ళిపోయినట్టు ఉంటుందా చెప్పినట్టుగా. కాబట్టి ఈ ఈ నరేషన్, ఈ సినిమాకి ఈ నరేషనే కరెక్ట్ అని నేను స్ట్రాంగ్ నమ్మ, కొంతమంది అనుకోవచ్చండి, బట్ ఓవరాల్గా పర్సంటేజ్ తీసుకుంటే ఎక్కువ పీపుల్కి రీచ్ అయింది బాగుందంటే మాత్రం డెఫినెట్ ఈ నరేషనే అండి. అది ఆ పేజ్ ఉండాలి, ఈ పేజే, చాలా ఫాస్ట్ పేజ్ ఉండకూడదు సినిమా. మీకు ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరు ఫోన్ చేసి చెప్పారు రివ్యూ అంటే బాగుంది మూవీ, కంగ్రాచులేషన్స్? ఫస్ట్ కాల్ నాకు రావు రమేష్ గారు చూసి సుందర్ గారు, ఎందుకంటే క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నేను ఎంత గొప్పగా డిజైన్ చేశానో అంతకన్నా గొప్పగా ఆయన యాక్ట్ చేశారు ఆయన. సుందర్ గారు నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి, ఇంత పెద్ద మ్యాచ్ విషయం చాలా థ్యాంక్స్ అన్నాను. నేను పెద్ద మ్యాచ్ ఇవ్వటం కాదు సార్, మీరు నాకు హెల్ప్ అయ్యారండి, హీరో ఇలా ఉంటే ఆ ఆ రేంజ్లో ఉండాలైనా, ప్రొటాగనిస్ట్ బాగుంటే యాంటాగనిస్ట్ బాగుంటుంది కదా, ఎవరిది మెయిన్ యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ గొడవో మీరు ఎలా మీరు మారటం సినిమా ఎండింగ్ అది, నేను మీకు నేను మీరు నా మీరు నాకు ఎక్కువ హెల్ప్ చేశారని చెప్ప నాకు ఆ రావు రమేష్ గారు కామెంట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఉండండి, యాక్చువల్గా కాల్స్ అనే వస్తున్నాయి, బట్ ఇంకా నేను ప్రమోషన్స్ ఆడవాళ్ళు ఉన్నాను, ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ ఎ డిసిషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మీరు ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి మంచి సినిమాలు మా ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్.